నీకు ఉదాహరణకి చిరంజీవి లాంటి వాళ్ళు పిలిచి, ఎందుకంటే సినిమాల్లో కూడా నటిస్తాను అంటే ఎంతో కొంత పారితోషికం ఇస్తాడు నీకు, రెమ్యునరేషన్ కూడా ఉంటుంది కదా, అంతటి వ్యక్తే పిలిచి మరి ఈ సంగతి నీకు ఛాన్స్ ఇస్తా చేస్తావా అని అంటే పారితోషికం నీ అడుగుతావా లేకుంటే చేస్తా అని చెప్తావా? చేస్తా అని చెప్తాను, పారితోషికం అడుగుతాను, ఎందుకంటే వార్తలు చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. అవును, ఆయన గొప్ప వ్యక్తి, గొప్పగా పేరు తెచ్చుకున్నాడు, వారితో నటించాలి, పారితోషికం ముఖ్యమా సార్? అది వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళు ఇయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాయిదు ఎగబెట్టే పుణ్యత ఉన్నాడు, ఇది తప్పకుండా ఆయన చూస్తాడు చూస్తాడు. కొంతమంది ఇయ్యరు అనుకున్న వ్యక్తి 5000 వేశాడు నిన్ననే, అది ఆయన కూడా నమస్కారం, ధన్యవాదాలు. పుణ్యత్వం ఉంటారు ఏంటి, ఎక్కడ ఉంటాయి ఇట్లాంటి ఊరున్న కదా శ్మశానం ఉన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ ఆదర్శం కాదు, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం, పేరు చెప్పడం అనవసరం. వాళ్ళ పుణ్యాత్ములు, ధన్యవాదాలండి మీకు కూడా, వారికి పోయింది. సో నిన్ను చూసిన తర్వాత ఈ సినిమాలు చూసినాక నేను కూడా చూపించిన ఈ పలానా క్యారెక్టర్ మలేషియన్ సినిమా అని, బల్గన్ సినిమా అంటే ఇంకా థియేటర్ నుంచి బయట రాలేదు కాబట్టి మీ ఏజ్లో ఇంకా థియేటర్ చూసేంత స్థితి లేదు ఇప్పుడు, మా తాతకు కావచ్చు ఎవరికైనా కావచ్చు చూసి అందరూ ఏడ్చిర్రు కూడా. సో ఇలాంటి కొంతమంది నీ వయసు ఉన్న అభిమానులకు కావచ్చు, నీ మిత్రులకు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, ఫైనల్ ఏం చెప్పాలనుకుంటాను? తప్పకుండా వెళ్ళి ఈ సినిమా చూడండి. మీ మీరు ఒక్కడే కాదు, మీ పెద్దవారు కనుక మీ కొడుకుని అడిగి డబ్బు తీసుకొని మీ కొడుకు కోడలు మీ మనవాళ్ళు మనవాళ్ళతో కలిసి ఈ సినిమా చూడాలి. పెద్దవాళ్ళంతా చూస్తే ఆ కాకి వచ్చి ముట్టినా ఉంటుంది, మీరు ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళినాడు ఆ సమస్య వస్తే ఆ కాకులు సరిగ్గా భోజనం చేస్తాయి, వాళ్ళని బాధ పెట్టవలసిన అవసరం లేదు. ఈ ఇంటికాడ సీసమూతలు ఎప్పుడు తీయాలని బాధపడే వాళ్ళు కూడా ఉండరు, కనుక తప్పకుండా చూడండి పెద్దవాళ్ళంతా ఈ సినిమా. అట్లాగే దీంతో ఇది ఏడుస్తూ బయటకు వస్తారు. దీని తర్వాత బీందరిపల్లి బ్రాంచ్ అని ఒక సినిమా వస్తుంది, అది మీరు హాయిగా పోవడంతో నవ్వుతూ స్టార్ట్ చేస్తారు, తిరిగి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు ఎవరిని తిట్టుకోకుండా, అది కూడా చూడండి. అలా కూడా మీరు మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టరే. ప్రభుత్వం మీద ఆధారపడి, వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలకు ఆధారపడి, ప్రభుత్వం డబ్బు పంపుతుంది దానికోసం చూసి జనధన్ ఖాతాలు తీసి నా ఖాతాలు పైసలు పడ్డాయా పైసలు పడ్డాయా పైసలు పడ్డాయా అని బాధపడుతూ దాన్ని ఆశలు పెట్టుకొని అప్పులు చేసి ఇంటి సూరు వీకేసి బిల్డింగ్ కడతాను గుడిసె వీకేసుకొని కూర్చుంటేటువంటి వాళ్ళకు అది ఒక చురక పెట్టినట్టుంటుంది. అవును, ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల మీద ఆశపడి, అంటే మేఘాలలో నీరు చూసి ముంతలో నీళ్ళు ఉరక వస్తున్నట్టుగా చేయొద్దు అని చెప్పేటటువంటి సినిమా భీమిదర్లపల్లి బ్రాంచ్. రైట్. ఇక ముత్తయ్య తర్వాత వస్తుంది. ఇంటింటి రామాయణం అద్భుతంగా ఉన్నది, అది కూడా పల్లెటూరు కథే. అవును, రైట్. థ్యాంక్ యూ మొత్తం మీద మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూలో నవ్వుతూ, అసలు ఈ సినిమాలు ఎట్లా నవ్వుకుంటున్నావు, ఎంత ఏడుస్తూ వచ్చినావు ఆ సినిమాలు కూడా, ఇప్పుడు అంతే నవ్వుతూ చూస్తున్నారు. సో మొత్తం మీద ఇది ఈరోజు టాక్ షో చూస్తున్నాం అండి, వార్తావాణి. థ్యాంక్ యూ.